ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు చూసుకుంటే ఎక్కడ వచ్చినా కానీ మర్డర్లు మానభంగాలు జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా నేడు సింగరేణి కాలనీలో జరిగినటువంటి సంఘటన చైత్ర అనే చిన్నారిపై చాలా దురదృష్టకరమైనటువంటి బాధాకరమైనటువంటి సంఘటన ఇది. ఈ సంఘటనకు పాల్పడినటువంటి ఏదైతే రాజు అనే వ్యక్తి ఉన్నాడో అతన్ని వెంటనే ఉరిశిక్ష విధించాలి. అదేవిధంగా లేని పక్షంలో వెంటనే అతన్ని ఎన్కౌంటర్ చేసి సంపాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం కల్వచర్ల యువత తరఫున. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ నాటి నుండి నేటి వరకు అనేకమైనటువంటి బహుజనులపై దాడులు జరుగుతూనే ఉన్నాయి. వీటన్నిటికీ కూడా తెలంగాణ ప్రభుత్వమే బాధ్యత వహించాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో అనేకమైనటువంటి కార్యక్రమాలు ధర్నాలు రస్తాల కొలు చేసి ఈ బహుజన ఉద్యమంలో మేము ముందు ఉండి ఈ బహుజన జాతులకు న్యాయం జరిగేంత వరకు పోరాటం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. జై భీం, జై భీం, జై భీం, జై భీం, జై.